Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుతో ఆనం భేటీ, ఆ తర్వాతే మంత్రి అనిల్ టార్గెట్గా వ్యాఖ్యలు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో నెల్లూరు జిల్లా సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు అధికార వైసీపీలో కలకలానికి కారణమవుతున్నాయి. ఎన్నికల ముందు వైసీపీలో చేరిన ఆనం రామనారాయణరెడ్డి వెంకటగిరి నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పుడప్పుడు అసెంబ్లీలో ప్రభుత్వానికి మద్దతుగా, కొన్ని సందర్భాల్లో టీడీపీకి వ్యతిరేకంగా బయట మాట్లాడడం మినహా పార్టీలో అంత యాక్టివ్గా కనిపించడం లేదు. ఇక తాజాగా ఆయన ఎవరి పేర్లు నేరుగా ప్రస్తావించకపోయినా ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా హాట్ టాపిక్గా మారాయి. దీనిపైన ముఖ్యమంత్రి సైతం సీరియస్ అయ్యారు. ఇదే రకంగా మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరిక పంపినట్లు తెలుస్తోంది. అయితే నెల్లూరు జిల్లా వైసీపీలో మాత్రం వర్గపోరు తీవ్రంగా కనిపిస్తోంది. అసలు ఆనంద్ చేసిన వ్యాఖ్యల వెనుక లక్ష్యం ఎవరు? ఆయన ఎందుకు ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు? దీనిపైన వైసీపీ అధినాయకత్వం ఆరా తీస్తోంది. నెల్లూరు జిల్లా సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఆనం వ్యాఖ్యల మీద వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి, మంత్రి అనిల్ తీవ్రంగా స్పందించారు. అయితే జిల్లాలో ఇద్దరు జూనియర్లకు మంత్రి పదవులు ఇవ్వడం, తనకు ఎటువంటి ప్రాధాన్యత లేకపోవడంపైన ఆనం రామనారాయణరెడ్డి అసహనంతో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల చిత్తూరు పర్యటనకు వెళ్లిన చంద్రబాబుతో రేణుగుంట విమానాశ్రయంలో ఆనం భేటీ అయ్యారన్న ప్రచారము వైసీపీ వర్గాల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో బాహాటంగా ఆనం వ్యాఖ్యలు కలకలాన్ని రేపాయి. దీని వెనుక వాస్తవాలను తెలుసుకునేందుకు వైసీపీ అగ్రనేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఏ విధంగానూ ఇటువంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే తనతో సహా ఎవరైనా ఒకటేనని, క్రమశిక్షణ చర్యలు తప్పవని జగన్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. నెల్లూరు పట్టణ అసెంబ్లీ నియోజకవర్గంలో రౌడీలు, గూండాలు ఎక్కువయ్యారు. ప్రజలు మనోవేదనకు గురవుతున్నారు. భూ కబ్జాలు, సెటిల్మెంట్లు పెరిగిపోయాయంటూ వైసీపీ వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యల అసలు లక్ష్యం మంత్రి అనిల్ కుమార్గా కనిపిస్తోంది. జిల్లాలో మంత్రి అనిల్ ఏ నేతను కలుపుకుపోవడం లేదని, కేవలం నెల్లూరు సిటీతో పాటుగా రూరల్ నియోజకవర్గాల్లో మినహా ఆయన మంత్రి అయ్యాక ఇప్పటి వరకు పర్యటనలు కూడా చేయలేదని నెల్లూరు వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో సీనియర్లను కాదని, అనిల్కు ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యత ఇవ్వడం కూడా పార్టీలోని కొందరు సీనియర్లకు రుచించడం లేదని ప్రచారం. దీని ద్వారా నెల్లూరు జిల్లాలోని మొత్తం 10 సీట్లు ఎంపీ స్థానం గెలిచిన వైసీపీలో ఇప్పుడు వర్గపోరు, నేతల మధ్య ఆధిపత్య పోరు కనిపిస్తోంది. ఈ పరిస్థితిని చక్కబెట్టే వ్యవహారం సీఎం జగన్ పార్టీ ముఖ్య నేత విజయసాయిరెడ్డికి అప్పగించారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఆనం రామనారాయణరెడ్డి సీనియర్ నేత, అయితే వైసీపీలో మాత్రం కొత్తగా వచ్చారు. ఆయనతో బీజేపీలో రాష్ట్ర స్థాయిలో కీలక పోస్టులో ఉన్న నేత టచ్లో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఆయన పార్టీ మారే ఆలోచన మాత్రం లేదని మరో వాదన. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉండడంతో ఏమాత్రం తొందరపడినా అనర్హత వేటు పడడం ఖాయం. దీంతో కేవలం జిల్లాలో ఉన్న పరిస్థితిని నేరుగా ముఖ్యమంత్రికి చెప్పే అవకాశం లేకపోవడంతోనే ఆయన ఈ విధంగా ఓపెన్ అయ్యారని చెబుతున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న సమయంలో ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చే విధంగా అందున మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుండి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సీఎం సీరియస్ అవ్వడంతో ఈ వ్యవహారం ఎటు టర్న్ అవుతుందనే చర్చ ఆసక్తికరంగా మారుతోంది.